हाई फ्रेंड्स नैन अनु होता इवाइए नीचे चूप्चो रेसीपी एंटे इंस्टेंट सांबार पौडर ने चूप्चो सो ई सांबार पौडर मन पेड़ वाल इंट्लो इमीडियट मन पप्पु उड़की पप्पु उड़कीन तरह मन सांबार चेसेदानिकी पट्टे टाइम मन की इक्कड़ सेव अवुतुंदन्नमाट त्वरगा अयिते मन सांबार चेसुकोनि मन पनिकी मन वेल्लडानिकी अवकाशं उंटुंदि आ सांबार पौडर ने एला रेडी चेसुकोवालो एंटो वच्चेयंडि इप्पुडु मनं ई वीडियोलो चूसेद्दां फ्रेंड्स ఇవాళైతే నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ని రెడీ చేసి చూపించబోతున్నాను సో ఇది మనం క్యాంపింగ్స్కి వెళ్ళినా ఎక్కడైనా టూర్స్ వెళ్ళినా అలాంటప్పుడు ఇలాంటి పౌడర్ రెడీ చేసి పెట్టుకుని జస్ట్ మనం ముక్కలు పోపులో వేసేసుకున్నాక ఈ సాంబార్ పొడి కలిపేస్తే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఆ ఒక కప్పు కందిపప్పు అర కప్పు పెసరపప్పు అర కప్పు శనగపప్పు రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర హాఫ్ చెంచా పసుపు ఒక ఆరేడు ఎండు మిరపకాయలు ఒక హాఫ్ చెంచా మిరియాలు ఇంతే అన్నమాట ఈ సాంబార్ పొడికి కావాల్సినటువంటి పదార్థాలు ఇంకా మీకు ఇంగువ వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇంగువ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ప్రాసెసర్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకోవాలండి ఇది ఇందులోకి మనం నూనె అది ఏది వాడకూడదండి అన్ని డ్రై రోస్టే చేసుకోవాలి సో కడాయి వేడెక్కిన తర్వాత కడాయి అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి శనగపప్పు అలాగే కందిపప్పు వేసుకుంటున్నాను ఇది ఒక ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను పెసరపప్పు అనేది వేస్తాను సో ఈ పెసరపప్పు ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల ఇవి రెండు మగ్గిన తర్వాత అయితే శనగపప్పు పెసరపప్పు అయితే వేస్తాను సో శనగపప్పు కందిపప్పు మగ్గుతుంది వేగుతుంది ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర ధనియాలు అలాగే మిరియాలు అలాగే పెసరపప్పు అన్నీ వేసి వేయించుకుంటాను అలాగే ఒక చిన్న ఇంగువ పలుకు కూడా నేను వేసుకున్నానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అది ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇదేండి ఇవన్నీకి బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లార పెట్టుకొని పొడి చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ సాంబార్ పొడి అయితే రెడీ అయిపోతుందన్నమాట సో ఆ సాంబార్ పొడిని మీరు ఇడ్లీలోకి మామూలు అన్నంలోకి ఎలా అయినా తినొచ్చు మీరు ఇడ్లీలోకి వాటికి తినాలి అనుకున్నప్పుడు పల్చగా చేసుకోవాలి అన్నంలో తినాలి అనుకున్నప్పుడు మనం ముక్కలు ఏమన్నా వేసి నూనెలో మగ్గించుకున్న తర్వాత ఈ పొడిని మనం నీళ్ళలో మిక్స్ చేసి ఆ ముక్కల్లో పోసేస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది చూసారండి అన్ని కమ్మగా మగ్గిపోయి కమ్మటి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒక పన్నెల్లోకి వేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది సో మీరు ఒకవేళ పులుపు కావాలి అనుకున్న వాళ్ళైతే చింతపండు కలిపి మన ఆ నీళ్ళలో ఈ పొడి మిక్సెస్ అయినా వేయొచ్చు లేదా ఆమ్చూర్ పౌడర్ అయినా కూడా మీరు వేయొచ్చు అన్నమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసి దీన్ని తీసేస్తున్నాను సో సాంబార్ దినుసులన్నీ చల్లారి పడిపోయాయండి ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ పెట్టేసుకుందాం సో పోపులన్నీ వేసేసాం ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుంటాను పసుపు అలాగే కాస్త ఉప్పు అన్నమాట ఇవన్నీ వేసుకుని మనమైతే దీన్ని పౌడర్ చేసేసుకుందాం మిక్సీ పెట్టుకొని వచ్చేద్దాం ఇది మనకు ఎక్కువ సాఫ్ట్గా కూడా అక్కర్లేదండి ఒక 70% చేసుకొని 20-30% అలాగా నోకుండేలాగా చేసుకుంటే మనకు పప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుందన్నమాట మొత్తం ఫుల్ మిక్సీ పట్టేసామంటే ఆ టేస్ట్ అనేది పప్పు అనేది మనకు పిండిలా అయిపోద్ది కాబట్టి ఆ టేస్ట్ అనేది తెలియదు సో సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే అది యాడ్ చేసుకోవచ్చు ఈ ఇందులో ఉన్న మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా దీన్ని మనం కందిపొడిలాగా కూడా అన్నంలో కూడా కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు అన్నమాట ఇలా రెండు అడ్వాంటేజెస్ అయితే దీనికి ఉన్నాయన్నమాట సో చూసారా ఇప్పుడు మనం దీన్ని సాంబార్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం